బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని అవమానిస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. తెలంగాణ బిడ్డల కళ్లల్లో నీళ్లు, ఆత్మహత్యలు తప్ప ఏమీ మిగల్లేదని ఆయన విమర్శించారు. మాటలు తప్ప చేతలు చేతకాని సీఎం తెలంగాణ ప్రజలను మసిపూసి మారేడు కాయలు చేస్తున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని సమావేశాల్లో, అన్ని మీటింగుల్లో, అన్ని కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఎలా మభ్య పెడుతుంది, ఏమి చేస్తున్నది అనేది గతంలో 2 సార్లు మనం మోసపోయాం. మళ్ళీ మోసపోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా టైం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మనందరం తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక సీతారామ ప్రాజెక్టు ఉంది. ఈ సీతారామ ప్రాజెక్టు విషయానికి వస్తే, ఇందాక అక్క చెప్పినట్లు సీతారామ ప్రాజెక్టు బడ్జెట్ 19,600 కోట్లు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 6,200.